వెల్కమ్ టు ఎంఎన్ఆర్ మీడియా హైదరాబాద్ దంగల్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం బలవంతరావు అన్నతో ఉన్నాము. ఆయనను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. హైదరాబాద్ గ్రేటర్ ఎలక్షన్స్ మళ్ళీ సందడి ప్రారంభమవుతుంది. ఈసారి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? మా ఆర్గనైజేషన్ తరపు నుంచి మేము గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లలో నూతన వ్యక్తులకు రాజకీయ ప్రక్షాళన చేయాలనే ఒక ఉద్దేశంతో మా ఆర్గనైజేషన్ నుంచి ఒక నూతన యువతకు మొత్తం కూడా వారికి ప్రతి డివిజన్లలో వాళ్ళని పోటీ చేయాలని, ఈ రాజకీయం అనే వ్యాపారాన్ని కాకుండా ప్రజాసేవ అనే నినాదాన్ని మేము తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ ఎలక్షన్లో పోటీకి నిలబెట్టాలని మేము అందరినీ చూస్తున్నాం. ఆసక్తి గల అభ్యర్థులను అందరూ కూడా ఎంచుకొని వాళ్ళందరికీ కూడా రాజకీయాల్లో చేస్తున్న ధనవంతులకే కానీ వ్యాపారులకు కానీ ఎలాంటి చోటు లేదు అని మేము చెప్పడానికి మేము ఒక చిన్న మార్గాన్ని ఎంచుకున్నాము. ఇక్కడ ఈ యువత గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 150 డివిజన్లలో యువత మొత్తం కూడా ఆసక్తి గలవారు ఈ ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో, గ్రేటర్ హైదరాబాద్లో ఎదుర్కొంటున్న సమస్యలే కానీ, నిరుద్యోగ సమస్యలే కానీ, స్థానిక సమస్యలే కానీ, ఏవై సమస్యలపైన కూడా సామాన్యుడు తన కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వంపై ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలనే ఉద్దేశంతో మేము జై భీమసేన ఆర్గనైజేషన్ ద్వారా ప్రజల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఉండే 1450 బస్తీల్లో మొత్తం కూడా పర్యటించి అక్కడ ఉన్న స్థానిక సమస్యలే కానీ, కనీస మౌలిక సదుపాయాలే కానీ, ఈ ప్రభుత్వం ఏం కల్పిస్తుంది, వాళ్ళు కల్పించలేని ఈ ప్రభుత్వం పైన ప్రజలు ఎలా పోరాటం చేయాలి, ఎలా ప్రశ్నించాలనే ఉద్దేశాన్ని మేము బలంగా ప్రజలలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము ఈ గ్రేటర్ హైదరాబాద్లో జరిగే పోటీకల్లో మొత్తం మాది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక ధనవంతులకు వ్యాపారులకు ప్రజాసేవ ఇచ్చి పారాషూట్లో వచ్చేసి ప్రజాసేవని మొత్తం వ్యాపారంగా మలుచుకునే వాళ్లకు మేము ఒక చెంప చెల్లు అనే విధంగా మేము ఈ సమాజంలో ఒక నూతన ఒరవడి తీసుకురావాలనే ఉద్దేశంతో జై భీమ్ సేనా ఆర్గనైజేషన్ ద్వారా ఫైట్ ఫైర్ రైట్స్ నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈ వ్యాపారంగా మలుచుకొని ప్రజాసేవని చేస్తున్న ఈ ఎవరైతే ప్రజానాయకులకు ఉన్నారో వారసత్వ రాజకీయాలకు మేము చెక్కు పెట్టడమే కాకుండా ఒకడు ఎవరైతే ప్రజాసేవ చేసే నిస్వార్థ నాయకులు ఉన్నారో ఈ సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఆర్గనైజేషన్ ద్వారా నిలబెట్టాలనే ఉద్దేశం మాకుంది. అది మహనీయులు కలగన్న సమసమాజం నిర్మాణకు, కుల మతాలు లేని సమాజం నిర్మాణం చేయాలనే ప్రధాన ఎజెండా మాకున్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రేటర్ హైదరాబాద్లో మేము 150 డివిజన్లలో అభ్యర్థులను ఎంచుకొని వాళ్ళని పోటీ చేసే విధానంగా మేము నిలబెడదామని మేము ప్రణాళిక సిద్ధం చేశాము. అంటే ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలపైన దృష్టి సాధించడం జరిగింది. ప్రత్యేకించి మున్సిపల్ శాఖ మంత్రి కూడా నవంబర్ 2 తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికే వారందరూ గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారా? మీరు ఇప్పటివరకు ఎంతవరకు గ్రౌండ్ వర్క్ చేశారు? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో కేటీఆర్ గారు మినిస్టర్ గారు అయినప్పటి నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్ గారిని సమస్యలు చూస్తే ఇక్కడి సమస్యలు అలానే ఉన్నాయి. రోడ్లు కానీ గుంతలమయంతో కూడా మొత్తం కూడా ఒక చెరువులు తలపిస్తున్నాయి. అదే కాకుండా స్థానిక భారీ వర్షాలు రావడంతో మొత్తం కూడా ముంపు బస్తీలే కానీ అపార్ట్మెంట్లో కానీ నీరు చేరుకుపోయి ఎంతోమంది మనం హత్యలు ఆత్మ ఎందుకు మొత్తం కూడా హత్యలు కాబడుతున్నాయి. అలాగే ముంపులో నిలబడి మొత్తం కూడా మునిగిపోయి చనిపోవడం జరుగుతుంది. కానీ ఈ సమస్యలపై కానీ ప్రజలకు జరిగే సంఘటనలపై కానీ ఈ ప్రభుత్వానికి చలనం రావటం లేదు. డల్లాస్, సింగపూర్ లాంటి సిటీలను తయారు చేస్తున్న కేటీఆర్ గారు ఈరోజు మాటలకే పరిమితం అయ్యారు తప్ప కానీ చేతల్లో ఏడ కూడా గ్రేటర్ హైదరాబాద్ని మొత్తం డల్లాస్, మలేషియా టౌన్షిప్, సింగపూర్ టౌన్షిప్ లాగా చేస్తున్నారు. కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇక్కడ ముషిరాబాద్లో కానీ బోలక్పూర్ సమస్య తీసుకుంటే ఒక న్యాయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగి అపార్ట్మెంట్లో నీరు చేరి చనిపోవడం జరిగింది. ఆ దృష్టిని ఒకసారి మనం చూసుకుంటే ఇలాంటి ఈ వెలుగులోకి రాని ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు డ్రైనేజ్ సమస్యలు కానీ మనం కానీ చూసుకుంటే, రోడ్ల పనితీరు కానీ చూస్తే డ్రైనేజ్ సమస్యల్లో మొత్తం కూడా అప్పుడు అధునాత 74లు గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధే తప్ప ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం స్వరాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కానీ ఏ ప్రభుత్వం ఈ వచ్చిన ప్రభుత్వం కూడా డ్రైనేజ్ నూతన వ్యవస్థని ఏర్పాటు చేయలేకపోయింది. ఎక్కడ కూడా భారీ వర్షం రాగానే ఎప్పటికప్పుడు చెరువులను కాదు నదులను మొత్తం కూడా నదుల్లాగా తయారవుతున్నాయి.
కానీ అపార్ట్మెంట్లు నిండుతున్నాయంటే ఇది ఎవరి బాధ్యత వహించాలి? గ్రేటర్ హైదరాబాద్ ప్రజల సమ్ముతోని జల్సాలు చేస్తున్న ముఖ్యమంత్రులే కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులే కానీ, ఇక్కడ ఎమ్మెల్యేలే కానీ స్థానిక సమస్యలు కనీస మౌలిక సదుపాయాలు కూడా తీర్చలేని పద్ధతిలో వీళ్ళున్నారు. ప్రజా సమస్యల నాడిని తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు డ్రైనేజ్ మొత్తం కూడా పొంగి పొర్లుతూ ఉండి అది అపార్ట్మెంట్లో చేరి ఆ మనిషి చనిపోవడం వల్ల కారకులు ఎవరు? దీనికి పూర్తి బాధ్యత నైతిక బాధ్యత కేటీఆర్ గారు వహించాలి. మొత్తం గ్రేటర్ మొత్తం కూడా మేయర్ గారు బాధ్యత వహించాలి. అలాగే వాటర్ కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యత వహించాలి. ఏది దీనికి సంబంధించిన శాఖలందరూ కూడా వీళ్ళ మీద ఒక చట్టం, ఒక పార్లమెంట్లో, ఒక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక కొత్త చట్టం తీసుకు రావాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వ ఏ ప్రజాప్రతినిధులు అయితే ఉన్నారో వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా సమస్యలు తీర్చలేని పద్ధతిలో ఉంటే వాళ్ళపై ప్రజలు వాళ్ళ మీద కేసులు నమోదు చేసే చట్టాన్ని తీసుకొచ్చినట్టయితే ప్రజల్లో ప్రజాప్రతినిధుల్లో కొంచెం కనీసం ప్రజలపైన దృష్టి సారించినట్టయితే ఉంటాయి. కానీ ఎంత అవినీతి నయంగా మారుతున్నది సమాజం తప్ప కానీ దీన్ని ప్రక్షాళన చేయాలన్న ప్రజాప్రతినిధులు ఏ బస్తీలలో కానీ ఏ సమస్యల పట్ల కానీ దృష్టి సారించలేకపోతున్నారు. వాళ్ళకు ప్రజల సొమ్ములతోని పన్నులు పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ప్రజల నాడిని తెలుసుకోలేకపోతున్నారు. ఏ సమస్యలో తీసుకున్నా కూడా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఇన్ని మొత్తం కూడా 60 కిలోమీటర్ల వరకు మనకు చేరినా కూడా ఇక్కడ సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. సామాన్యుడికి అందని ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపైన ముఖ్యంగా కేటీఆర్ గారు దీనిపై దృష్టి సారించి ఎక్కడైతే ఇప్పుడు డ్రైనేజ్ సమస్యలే కానీ గుంతల మయంలో ఉన్నాయి కానీ ఆ మొత్తం కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ అన్ని సమస్యల్ని దీని మీద దృష్టి సారించి ఓట్లను అడగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు కూడా, ఎవరైతే ప్రజలకు ప్రజా సమస్యలు తీర్చే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని ఎన్నుకొని వాళ్లకు ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకొని ఆ సమస్యలపై దృష్టి సారించి వాళ్ళని ఎన్నుకోవాలని, ఓటును నోటుతోనే అమ్ముకోకుండా ధనవంతులకు ఓటు, ధనవంతుల ఓటులతోని డబ్బులతోని పేదవాళ్ళ ఓట్లు కొంటున్నారే తప్ప కానీ ప్రజా సమస్యల మీద దృష్టి సారిస్తలేరు. ఇప్పుడైనా ప్రజల్లారా, మీకు బలమైన ఆయుధం ఒకటే, ఓటు అనే ఆయుధం ద్వారా సమాజాన్ని మార్చి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ప్రజల్లో ఒక చలనం రావాలి, ఒక చైతన్యం రావాలి. ఓటు అనే ఆయుధం ద్వారానే ఈ ప్రజాప్రతినిధులను నిలదీసి వాళ్లకు సమసమాజం నిర్మాణం చేయాలంటే, మీ అభివృద్ధి జరగాలంటే ఓటు అనే ఆయుధంతో వ్యాపారం కాకుండా నిజమైన నాయకుని ఎన్నుకోవాలని మేము జై భీమ్సేన ఆర్గనైజేషన్ ఫైట్ ఫర్ రైట్స్ తరఫున మేమందరికి కూడా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు కోరుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే కార్పొరేటర్లు కావచ్చు, స్వచ్ఛందంగా వాళ్ళకు పనిచేసే అవకాశం ఉందా లేదా, వాళ్ళు ఏ మేరకు పనిచేస్తున్నారు? ఇప్పుడు గ్రేటర్ ఇప్పుడు ఎవరైతే వారసత్వంగా వచ్చి ఇప్పుడు జాతీయ పార్టీలే కానీ ప్రాంతీయ పార్టీలే కానీ జాతీయ పార్టీలో కూడా బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ కూడా చోటు లేదు. అదే అధినేతలు మొత్తం కూడా వాళ్ళ వర్గాలే ఉన్నారు. 74 సంవత్సరాలు కానీ చూసుకుంటే ఒక 36 సంవత్సరాలు రెడ్డిలు పాలించారు జాతీయ పార్టీలలో. ప్రాంతీయ పార్టీలో కానీ చూస్తే టీడీపీ హయాంలో చూస్తే కమ్మలు 16 సంవత్సరాలు పాటించారు. ఇప్పుడు వెల్మల్లో ఒక దగ్గర ఒక 12 సంవత్సరాలు పైబడి పాలిస్తున్నారు. ఇంకా ఏంటంటే ఈ వర్గాలకు సామాజిక న్యాయం కొరవడింది. రాజకీయాల్లో చైతన్యం రాలేక కింది వర్గాలకు రాజకీయ అందలేకపోతుంది, రాజాధికారం రాలేకపోతుంది. బడుగు బలహీన వర్గాల సమస్యలుగా మిగిలిపోయాయి తప్ప కానీ వీళ్ళల్లో రాజకీయ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో, ఈ ఆధిపత్య కులాల దోపిడిని ప్రశ్నించే రోజు వస్తుంది. ఆ ప్రశ్నించే రోజు రావాలంటే బడుగు బలహీన వర్గాల నుంచి రాజాధికారం పొందే దిశలో ఈ బడుగు బలహీన వర్గాలు రాజాధికారాన్ని అందుకోవాల్సింది కోవాలి. కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా చూసినా కూడా ఈ రాజకీయ జాతీయ పార్టీలే కానీ ప్రాంతీయ పార్టీల కానీ అధికారం దూరం చేస్తున్నారే తప్ప కానీ వారికి అధికారం అందజేయట్లో తీవ్ర ఇబ్బంది పాలు చేస్తున్నారు. అనేక కేసులలో ఇరికిస్తున్నారు వాళ్ళని. మొత్తం కూడా వాళ్ళ ఆస్తులకు కానీ వాళ్ళ అన్ని విధాలుగా ఎన్నో విధాలుగా కేసులు నమోదులు చేయి వారి రాజకీయానికి దూరం చేస్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా దీన్ని పసిగట్టి దీన్ని ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం వచ్చి తమ ఓటుని తమ్మే వినియోగించుకొని బహుజన రాజ్యాధికారం సాధిస్తే తప్ప బహుజనులకు న్యాయం జరగదని మేము తెలియజేస్తున్నాం. కార్పొరేటర్లు చేసిన పనితీరు ఎలా ఉంది? ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్లకు అక్కడక్కడ డివిజన్ పరిధిలో కుదిస్తే వాళ్ళకి ఎక్కడ డివిజన్ పరిస్థితులు కానీ ఇంతవరకు అధ్యాయం తెలియదు. ఎందుకంటే ఒక తెలంగాణ
ఒక వాహనం ఏంటంటే గాలి ప్రవాహంతో వచ్చిన వాళ్ళే తప్ప కానీ ప్రజల ఓట్లతోని గెలిచిన నాయకులు అయితే నేను అనుకోను. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ఒక నినాదంతో ఎంతోమంది అమరులైన 1200 మంది అమరులైన త్యాగాల పుణ్యాన ఈరోజు వచ్చిన స్వరాష్ట్రం ఈరోజు ఈ నాయకులు మాత్రము వాళ్ళు జల్సాలు చేస్తున్నారు. కానీ స్థానిక డివిజన్ సమస్యలు కానీ మిగిలిపోయినాయి. ఎక్కడ కానీ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ 6 సంవత్సరాలపై దాటిపోయిన తెలంగాణ వచ్చి కానీ ఎక్కడ డివిజన్లో కానీ ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగింది అని చూస్తే ఎలక్షన్ వాతావరణం తలపించేనప్పుడే రాజకీయ నాయకులు కార్పొరేటర్లు బయటికి వెళ్తున్నారే తప్ప కానీ మిగతా రోజులలో 5 సంవత్సరాల్లో ఎలక్షన్ వాతావరణం వచ్చినప్పుడే వీళ్ళకి ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయి తప్ప కానీ మిగతా సమయాల్లో కానీ వీళ్ళకి ఎలాంటి సామాన్యుడి నాడిని పట్టుకొని వాళ్ళ కనీస మౌలిక సదుపాయాలు వాళ్ళు ప్రజాని ప్రతినిధులు ఎందుకున్నారు వాళ్లకు ఏం చేయాలి అనే నినాదం వాళ్ళకి ఇప్పటివరకు కూడా తెలియదు. ఎందుకంటే ఎక్కువ శాతం మాత్రం అయితే మహిళలను అడ్డు పెట్టుకొని కార్పొరేటర్లు వాళ్ళ భర్తలు మొత్తం రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం చేయకుండా భర్త ఎవరైతే మహిళలే ఎక్కువ శాతం కూడా ఉండి వాళ్ళ ప్రధాన సమస్యల పట్ల వాళ్ళ ఇంటిని ఎలా బాగు చేసుకుంటారో సమాజాన్ని కూడా అలానే బాగు చేసే బాధ్యత ఉంది. కానీ భర్తల కొంగుచాటున ఉండి మొత్తం కూడా భర్తలే మొత్తం రాజకీయ వ్యాపారం లెక్క మలుస్తున్నారు. సమస్యల పట్ల దృష్టి సారించడం లేదు. నేను ఒకటే కోరుతున్నాను, ఈ ఇప్పుడు వచ్చే గ్రేటర్ ఎలక్షన్లో కానీ ఎవరైతే కార్పొరేటర్ ఉంటారో వాళ్ళ భర్తలు పక్కనకుండకుండా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మనం ఎక్కడైతే రాజకీయంగా ఎవరైతే ఉన్నారో ప్రజలలో మొత్తం కూడా సామాన్యుడు నాడి తెలుసుకొని ప్రజా సమస్యలు ఎప్పుడైతే డివిజన్ పరిధిలో ప్రతి మూల మూల తెలిసిన ఎన్ని బస్తీలు ఉన్నాయి వాళ్ళ సమస్యలు ఏందని మొత్తం కూడా గవర్నమెంట్కు సమర్పించి ఆ సమస్యలపై ఏమేమి సమస్యలు ఉన్నారని ప్రజలు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. మీరు రాజకీయంగా అరంగేటం చేయాలనుకుంటున్నారు, గతంలో కూడా చేయాలనుకున్నారు, చేయలేకపోయారు, ఈసారి మాత్రం ఎందుకు రాజకీయాల్లో అడుగుపెట్టాలనుకుంటున్నారు? మేము ఒకటే ఎలక్షన్ సామాన్యుడికి ఎలక్షన్ కమిషన్ కానీ నియమ నిబంధనలు కానీ కఠినతరం చేయలేకపోతున్నాయి ఎలక్షన్ కమిషన్. నేను ఎక్కడంటే బడుగు బలహీన వర్గాలకు ఏ వర్గాలు అయితే 74 సంవత్సరాలు అధిక రాజ్యాధికారం నుంచి దూరం ఉన్నాయో ఆ వర్గాలకు రాజ్యాధికారం అందరినీ ద్రాక్ష పండులాగా మారింది. కానీ ఎలక్షన్ ఒక సర్పంచ్ కానీ ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ పోటీ చేయాలంటే అది ధనవంతులకు వ్యాపారులకే సాధ్యమవుతుంది. సామాజిక ప్రజాసేవ చేయాలనే నినాదం పుట్టుక రావట్లేదు. కార్యకర్తలు ఎప్పుడైతే ఒక ఆశ పుడుతుందో నాయకుడు అవుతాడనే ఆశ ఉంటుందో అప్పుడే ఈ ప్రజాస్వామ్యం కానీ ఈ ఒక పార్టీ కానీ బలోపేతం అవుతుంది. ఈరోజు ఆ కార్యకర్తల్లో ఆశ పుట్టడం లేదు. ఎందుకంటే ఒక సర్పంచ్గా పోటీ చేయాలన్నా ఒక కార్పొరేటర్ పోటీ చేయాలన్నా 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వ్యయం జరుగుతుంది. అదే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 20 కోట్ల నుంచి 50 కోట్లు జరుగుతుంది. అదే ఎంపీగా పోటీ చేయాలంటే 50 కోట్ల నుంచి 100 కోట్లు పడుతుంది. ఇది సామాన్యుడికి సాధ్యమేనా? ఎలక్షన్ కమిషన్ దీనిపై దృష్టి సారించాలి. ప్రజాసేవ చేసే ప్రజల నాడి తెలుసుకునే నాయకుల నిస్వార్థ నాయకులకు మనం ఈ సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు కానీ కొంతమంది నిస్వార్థ నాయకులు ఉన్నారు, వాళ్ళని మొత్తం కూడా మహనీయులను అనుసరించి వచ్చే రానున్న తరాలకు రాజకీయం అంటే వ్యాపారం కాదు, ఈ వ్యాపారం కాకుండా ప్రజాసేవ అనే నేను ఒక అర్థం తీసుకొచ్చి ప్రజల్లో ఒక మంచి ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అందరూ కూడా సమపాలనలో హక్కు ఇచ్చినట్టయితే అత్యాచారాలు అన్యాయాలు లేని సమాజం నిర్మాణం చేయడానికి చాలా సులువుగైన మార్గంగా నేను అనుకుంటాను. మీకు ఇష్టమైన నాయకులు ఎవరు? నాకు ఇష్టమైన నాయకులు కాంశీరామ్ గారు, అంబేద్కర్ గారు, సావిత్రిబాయి పూలే, వీళ్ళందరూ కూడా మన బుద్ధుడు నేనంతా వీళ్ళందరూ కూడా సమాజానికి 6 అడుగుల జాగ కూడా సంపాదించుకోలేని నిస్వార్థ మహానాయకులు. అలాంటి కోవల్లో నేను చెందిన వాళ్ళని కూడా నేను వాళ్ళ మహనీయుల బాటలో నేను నడవాలని అనుకుంటాను. ఇప్పుడు వచ్చే మహానాయకులు కూడా చాలామంది కూడా కోట్లు సంపాదించి ఇంకా కోట్లు సంపాదించే దృఢంలో ఉన్నారు తప్ప ఈ వాళ్ళ మహనీయుల నాయకుల ద్వారా ఈ సమాజానికి ఒక కొత్త మార్పు తీసుకొద్దామనే నాయకత్వం ఈ రోజుల్లో కొరవడింది. ఆ కొరవడ్డ నాయకత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చి సమసమాజం నిర్మాణకు ప్రజాస్వామ్యం గట్టిగా బలోపేతం కావడానికి మా వంతు మహనీయులు ఇచ్చిన వారసత్వాన్ని భుజాల మీద వేసుకొని ఈ గ్రేటర్ హైదరాబాద్లో కొద్ది వరకు మార్పు తీసుకురాగలుగుతానని
వాళ్ళ బాటలో నడుస్తున్నాను. రాజకీయ రిజర్వేషన్ల పైన మీ అభిప్రాయం ఏంటి? రాజకీయ రిజర్వేషన్లు 74 సంవత్సరాల నుంచి మనం ఇప్పుడే చూస్తాం. రాజకీయ రిజర్వేషన్ అనే పదం ఒక నామమాత్రమే. ఈ గత ప్రభుత్వాల పాలకులు కానీ అగ్రవర్ణ పాలకులు కానీ చూస్తే ఇప్పటివరకు 10 సంవత్సరాల్లో ఉండాలన్న రిజర్వేషన్లు ఇప్పటిదాకా కొనసాగిస్తున్నారా అంటే అంది అందకుండా ఈ వర్గాలని అధికారానికి దూకం చేస్తున్నారు. కానీ రిజర్వేషన్లు ఇప్పటివరకు కూడా ఆ వర్గాలు ఈరోజు అభివృద్ధి కాలేదంటే ఈ పాలకుల నిర్లక్ష్యం కాదని నేను నిలదీస్తున్నాను. ఈరోజు 70 10 సంవత్సరాల వరకు ఉండే రిజర్వేషన్ ఈరోజు ఇంత 74 వరకు సాగదీయడానికి దీనికి పూర్తి బాధ్యత గత పాలకులే, ఈ పాలకులే. ఈ ఎప్పుడైతే ఈ పాలకులైతే ఈ రిజర్వేషన్ కరెక్ట్ అమలు చేస్తే ఈ సమాజం మొత్తం కూడా రిజర్వేషన్ తొలగించడం జరుగుతుంది. అందరికీ సమాన హక్కులు దొరుకుతాయి. అందరు కూడా సమాజంలో ఈ కులమత రాజకీయాలు లేకుండా ఒక మంచి సమాజం ఏర్పడుతుందని మేము కోరుకుంటున్నాం. దీనికి అంత పూర్తి బాధ్యత గత పాలకులే. ఈ రిజర్వేషన్ను అందించకుండా చేసిన కుట్రలో భాగమే అనుకుంటున్నాను. భవిష్యత్తులో మీరు ఏం చేయదలుచుకున్నారు? మేము భవిష్యత్తులో ఒకటే అనుకుంటున్నాం, మహనీయులు కలగన్న సామ్రాజ్యం ఉండాలి. కులమతాలు లేని సమాజం నిర్మాణం కోసం రాజ్యాంగం, నిజమైన రాజ్యాంగం అమలైతే ఒక సామాన్యుడు భారతదేశంలో ప్రతి పౌరుడు తలెత్తుకొని బతికే విధంగా ఉండే సమాజం ఏర్పడాలని మాదొక ఆకాంక్ష. ఇదందరు కూడా రానున్న కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు విద్యావంతులు అవుతున్నారు. సమాజంలో దోపిడీ, ఈ 74 సంవత్సరాల ఈ పాలకుల దోపిడీ కానీ వాళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించిన డబ్బులే కానీ, కార్పొరేట్ వ్యవస్థలే కానీ, కార్పొరేట్ ఆసుపత్రులే కానీ, వాళ్ళు ఎక్కువ శాతం సంపాదించిన ఆస్తుల పట్ల ఈ ప్రజలందరూ తెలుసుకుంటారు. ఈ దోపిడీకి, ఈ పేదరికానికి నిర్మూలన చేయడానికి వీళ్ళు అనుసరించిన పద్ధతి లేనిది. వీరు ఒక్కటి, ఈ వర్గాలే ఎందుకు అభివృద్ధిలో ఉన్నాయి, కింది వారుగా ఈ పేదరికానికి కారకులు ఎవరో తెలుసుకున్న రోజు ఈ ఆధిపత్య కులాల మొత్తం గుట్టు రట్టయితుంది. ఆ రోజు ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు వీళ్ళు నిజాంని తరిమినట్టు ఈ దోపిడీ కులాల మొత్తం కూడా తరిమే రోజు వస్తుందని మేము కోరుతున్నాం. అంటే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే విద్యావంతులకు ఎక్కువ మీరు ప్రాధాన్యం ఇస్తారా? యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే కోరుతున్నాం ఎక్కువ శాతం. ఎందుకంటే నిరుద్యోగ మార్చి నుంచి ఇప్పుడు కోవిడ్ వల్ల ఎంతోమంది నిరుద్యోగులు అయ్యారు. వాళ్ళందరూ కూడా ఏదో ఎక్కువ శాతం చదువుకున్న ఉన్నారు. తెలంగాణలో ఎక్కువ శాతం మనం చూసుకుంటే విద్యాశాతం మాత్రం 8.5% మాత్రమే ఉంది. ఇప్పుడు ఎందుకంటే 12,000 స్కూళ్ళు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12,000 స్కూళ్ళు మూతపడ్డాయి. కానీ విద్యని, ఉచిత నిర్బంధ విద్యా హక్కుని కూడా కాలరాశారు. ప్రైవేటు సంస్థలు మొత్తం కూడా వ్యాపారమయంగా అయిపోయాయి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులపై ప్రభుత్వం కోట్లు కానీ మొటికాయలు వేస్తున్నా కానీ, మొత్తం దోపిడీ చేస్తున్నా కానీ తల్లిదండ్రులు ఆవేదన చెందలేక పట్టించుకోలేకపోతుంది. ప్రభుత్వం విద్యని వ్యాపారం చేస్తుంది. నేను మేమేమంటున్నాం అంటే విద్యను వ్యాపారం చేయకుండా సామాన్యుడు కూడా విద్య అందించే నినాదంలో ముందుకెళ్ళాలి. విద్యా వైద్యం జాతీయం చేయడం వల్ల మొత్తం సమాజం అభివృద్ధిలో ముందు జరుగుతుందని మేము ఒకటి అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వాలు విద్యని వ్యాపారం చేయడమే వీళ్ళ దృఢ సంకల్పంగా పెట్టుకొని సామాన్యుడిని నడ్డి విరుస్తుందని మేము చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈనాటి మనోగతం. మరొక నేతతో మళ్ళీ కలుస్తాం. గో టు స్టూడియో.